ఇమ్రాన్ నేతా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారా? రాష్ట్ర విభజనతో మారిన రాజకీయ పరిస్థితుల్లో సైలెంట్ అయిపోయారు. పార్టీలు మారినా ఎక్కడ పరిస్థితులు అనుకూలించడం లేదు, పదవులు దక్కడం లేదు. అయినా ఫైరింగ్ ఏ మాత్రం తగ్గలేదు అంటున్నారు. సొంత పార్టీ నేతలపైనే విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతున్నారు. పార్టీ ఏదైనా వచ్చే ఎన్నికల్లో మాత్రం పక్కాగా బరిలో దిగుతానంటున్నారు. ఇంతకీ 2024లో ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు? ఇదే అంశం ఇప్పుడు కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. డిఎల్ రవీంద్రారెడ్డి ఫైట్ బ్రాండ్ నేతగా పేరుగాంచారు. ఏది మాట్లాడినా కూడా కొండబద్దలు కొడతారు. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఏకపడేస్తూ ఉంటారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి ఒకసారి ఇండిపెండెంట్ గా, 5 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగాను గెలుపొందారు. 3 సార్లు మంత్రిగా పనిచేశారు. మైదుకూరు నియోజకవర్గంలో ప్రధానంగా డిఎల్ రవీంద్రారెడ్డి వర్సెస్ రఘురామరెడ్డి అన్నట్లుగా రాజకీయం ఎంతో కాలంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేసి కడప ఎంపీగా పోటీ చేసిన వేళ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు డిఎల్. ఇక కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న డిఎల్ నేరుగా సీఎంపై విమర్శలు చేయడం ద్వారా బర్తరఫ్ అయ్యారు. అనంతరం చోటు చేసుకున్న రాష్ట్ర విభజన పరిణామాలతో డిఎల్ రాజకీయ జీవితం డైలమాలో పడింది. అయితే పదవులకు దూరమైన ఫైర్ బ్రాండ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. విభజన అనంతరం 2014లో అప్పటి టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతు పలికారు డిఎల్. అయితే పార్టీలో చేరకపోవడంతో ఎలాంటి పదవి దక్కలేదు. అలా 2014 నుంచి పదవులకు దూరమయ్యారు మైదుకూరు ఫైర్ బ్రాండ్. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్న డిఎల్ కు నిరాశ ఎదురైంది. చంద్రబాబు మరోమారు పుట్టా సుధాకర్ యాదవ్ కు టికెట్ ఇవ్వడంతో కలత చెందారు. చేసేదేం లేక గత ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ సైతం డిఎల్ కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపునిస్తామని చెప్పారు. పార్టీ అధికారంలోకి రావడంతో ఏదో ఒక పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆయన గత కొంతకాలంగా ప్రభుత్వం పార్టీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పేదల భూములను ఎమ్మెల్యేలే బెదిరించి రాయించుకుంటున్నారంటూ రఘురామరెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో ఆయన వైసీపీకి దూరమైనట్లేనన్నది స్పష్టం కాగా 2024 ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. డిఎల్ తెలుగుదేశం వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతూ ఉండగా టీడీపీలో పరిణామాలు కూడా అంతే వేగంగా మారిపోతున్నాయి. ఇక్కడ గడిచిన 2 ఎన్నికల్లో ఓటమి పాలైన పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ అధినేతతో వరుస భేటీల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్కే టికెట్ ఖరారు చేశారన్న ప్రచారం జోరు అందుకుంది. దీంతో డిఎల్ దారేటు అనే చర్చ సాగుతోంది. డిఎల్ ఎంట్రీకి టీడీపీ అధినేత ఊ అంటారా ఊహు అంటారా, టీడీపీ కాకపోతే జనసేన బీజేపీ వైపు చూసే అవకాశం ఉందా? ఇదే అంశంపై ఇప్పుడు కడప జిల్లాలో హాట్ డిస్కషన్ నడుస్తోంది.